ఈ రాశివారు కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో డబ్బు గురించి మీ చింత చాలా లోతుగా మారచ్చు. ఈ కారణంలో మీ వ్యక్తిగత జీవితంలో అసమ్మతి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు పని గురించి ఆందోళన చెందుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు చాలా సవాల్గా ఉంటుంది. వ్యాపారం కూడా కొంత తగ్గచ్చు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చూసుకుంటే సమయం మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో మీ అదృష్టం కూడా మారచ్చు. మీ తెలివితేటలు మరియు కృషితో మీరు వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవచ్చు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో వ్యతిరేకత పెరుగుతుంది. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. మిత్రులతోటి అకారణంగా విభేదాలు ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కొన్ని డాక్యుమెంట్లు జాగ్రత్త పరచుకోండి. ఆర్థిక విషయాలు తీసుకుంటే కొంత ఆందోళన తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా చికాకులు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మరింత పని భారం. రాజకీయ వర్గాలకు నిరాశజనకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కీలక నిర్ణయాలు వంటివి కూడా తీసుకుంటారు. ఆకుపచ్చ నీలం రంగులు వంటివి కలిసి వస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి నిపుణులు చాలా సున్నితమైన వారు. వారు మిథున రాశి వారి అభద్రతా ప్రవర్తన వల్ల బాధపడతారు. కానీ వారి భావోద్వేగాలు సున్నితత్వం కారణంగా కర్కాటక రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక వీరి స్వభావం ఎలా ఉంటుంది అని చూస్తే ఈ రాశి వాళ్ళు సులువుగా హర్ట్ అయిపోతూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సులువుగా ఆనందం వచ్చినా బాధ వచ్చినా కంట్రోల్ చేసుకోలేరు. వీళ్ళు కాస్త భిన్నంగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరితరం కాదు. 2022 అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరంలో ఈ రాశివారు కొన్ని హెచ్చుతగ్గులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వృత్తిపరమైన విజయాన్ని అందుకుంటారు. ఈ సంవత్సరం ఈ రాశివారు రెగ్యులర్ ప్రొఫెషనల్ బిజినెస్ వెంచర్స్ కాకుండా కొన్ని సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. ఈ కారణంగా సమాజంలో మీ పోటీతత్వం పెంచుకోవచ్చు. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక స్థితి సాధారణంగానే ఉన్నా మార్చి నెలలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ నెలలో మీరు ఆర్థిక లాభాలను ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఇది గత రుణాలు మీ రాబోయే బిల్లుల్ని పరిష్కరించడానికి డబ్బులు కూడబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశివారికి 2022 ఇంకా ఏ విధంగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు చూసుకుంటే సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలుగుతుంది. మీ ఏకాగ్రత సామర్థ్యాలపై ధ్యాస ఉంచడం మంచిది. కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరంలో మీ జీవితంలోనే అనేక మంచి విషయాలు జరుగుతాయి. వ్యాపారం చూసుకుంటే వృత్తిపరమైన అవసరాలను తీర్చడానికి మీరు మీ కుటుంబ సభ్యులకు మాత్రం కొంత దూరంగా ఉండాల్సి రావచ్చు. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కష్టపడడానికి కూడా సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దిశలో ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తారు. అనవసర ప్రయాణాలు అనవసరపు ఖర్చులు చేస్తారు. సమయం కాలం ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాట పడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విహారయాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి పెరుగుతుంది. దురాశ కూడా కొంచెం పెరుగుతుంది. పక్కవారితోటి సరిపోల్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విషయాలు పనికి రావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండండి. లాభాలు దుర్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు అయితే తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు ఆదాయాలు వస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకుంటారు. సంవత్సర ప్రారంభంలో మాత్రమే అనగా ఫిబ్రవరి మార్చి వరకు మీ ప్రేమ జీవితం సానుకూల సమయాన్ని అనుభవిస్తుంది. ఈ సంవత్సరంలో మే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మిగిలిన నెలల్లో మీ ప్రేమ జీవితానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ రాశివారికి వృత్తి జీవితానికి సంబంధించినంత వరకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందడానికి అర్హులు. దీంతోపాటు శనిగ్రహం మీ 7వ ఇంట్లో ఏడాది పొడవునా ఉండిపోతుంది. దాని ప్రభావం కారణంగా మీరు ప్రమోషన్ పొందడానికి అర్హులవుతారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది సూచన. ఈ సమయంలో అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉండదు. మీరు కార్యాలయంలో తప్పులు చేయకుండా మీ సీనియర్ అధికారులతోటి చర్చలు వాదనల్లో పాల్గొనకుండా ఉంటే మంచిది. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏప్రిల్లో మీ పని అవసరాలు తీరుతాయి. వ్యాపార సంస్థల్లో నిమగ్నమైన వారు చాలా ఎక్కువ ఫలితాల్ని పొందుతారు.
ఈ కాలంలో మీ వాణిజ్యం లాభాలను తెచ్చిపెడుతుంది. మీ వ్యాపార కార్యక్రమాలతో పాటు మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. దీనివల్ల మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీరు పొదుపు చేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలం. విజయానికి సంబంధించినంత వరకు కఠినమైన కృషి తర్వాత మాత్రమే ఇది మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే సత్వర మార్గాలకు కట్టుబడి ఉండకుండా మీ కృషి శ్రద్ధపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక రంగం చూసుకుంటే చాలా స్థిరంగా ఉంటుంది. అయితే సంవత్సరం ప్రారంభం కాగానే మీరు కొన్ని ఆర్థిక సంక్షోభాలకు కూడా లోనవుతారు. అందువల్ల మీ ఖర్చులపై నియంత్రణ ఉంచడం మంచిది. మీకు అందుబాటులో ఉన్న కొన్ని ఆర్థిక వనరుల్ని మీరు ఆదా చేయండి. అయితే మార్చిలో పరిస్థితులు మారుతాయి. మీరు ప్రభుత్వ రంగం నుంచి కొంత లాభాన్ని పొందుతారు. మీ స్థిరమైన ఆర్థిక పరిస్థితి గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి, మీ బిల్లుల్ని సకాలంలో చెల్లించడానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది. మీరు ఆగస్టులో కడుగు పెట్టగానే మీకు అనుకూలమైన సమయం వస్తుంది. అందుబాటులో ఉన్న మూలం నుండి మీరు ఆర్థిక లాభాల్ని పొందే అవకాశం. ఈ సంవత్సరంలో మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే మార్చి నెలలో లాభాలను అయితే పొందుతారు. ఇక మార్చి తర్వాత చూసుకుంటే సెప్టెంబర్ నెల కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు. సంవత్సర ప్రారంభం అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చూసుకుంటే విద్యార్థులకు కొంత అనుకూలం. ఈ సమయంలో విద్యా రంగంలో మీకోసం అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయి. మీ చదువులో మీరు అద్భుతాలు సృష్టించే సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటూ ఉంటే జనవరి మొదటి సగం మరియు ఆగస్టు నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పరీక్షల్లోనైనా మీరు మంచిగా ఉత్తీర్ణతను సాధిస్తారు. ఈ రాశివారికి కుటుంబ జీవితం కొంత ప్రతికూలంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభం మీకు కొంత బలహీనంగా ఉండొచ్చు. మీ కుటుంబ మద్దతును పొందలేకపోవటం వల్ల మీరు కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో మీరు మీ దేశీయ జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందరు. మీ ఇష్టానికి విరుద్ధంగా ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతాయి. అందువల్ల మీరు కొంతవరకు కఠినంగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించాలంటే సహనం అవసరం. మీ వృత్తి జీవితంతో పాటు మీ వ్యాపార అవసరాలు తీర్చడానికి మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంది. అయితే అదే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. రవాణా వాహనాలతో కొన్ని సమస్యలు కలగవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది మీకు సలహా ఇవ్వబడుతోంది. కుటుంబపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితం. మీ జీవిత భాగస్వామి మంచి ఆర్థిక వృద్ధిని కలిగి ఉంటారు. మీ పిల్లలు మీ పట్ల విధేయత మరియు అంకిత భావంతో ఉంటారు. వారు తమ తమ రంగాల్లో బాగా పనిచేయడం ద్వారా మిమ్మల్ని సంతోషంగా మరియు సంతృప్తిగా కూడా ఉంచుతారు. మీరు మీ ఇతర కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోతారు. కాబట్టి ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వారు మీకు ఉద్దేశపూర్వకంగా సహాయం చేస్తారు, మద్దతునిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో చాలా మంచి ఎదుగుదలను కలిగి ఉంటారు. మీరు మీ ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారం లేదా విస్తరణను ప్రారంభించాలనుకుంటే ఈ ఏడాది మంచిది. అదే సమయంలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడం ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులు తమ పరీక్షల్లో బాగా రాణించడం వల్ల వారికి మంచి సమయం ఉంటుంది. ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. దీనిలో ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మరియు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడానికి మీరు గురువారం రోజున గురువుకు పూజ చేస్తూ ఉండండి. కర్కాటక రాశివారు వెండి ఉంగరంలో మంచి నాణ్యత గల ముత్యాన్ని ధరించండి. భజరంగ్ బాణ్ పఠించండి. అలాగే శ్రీ గణపతి అథర్వ శీర్షను పఠించడం మంచిది. బృహస్పతితో సంబంధం ఉన్న బీజ మంత్రాన్ని జపించడం మీకు అనుకూలంగా ఉంటుంది. సోమవారం ఒక శివుని ఆలయాన్ని సందర్శించి శివుడికి అక్షింతలు సమర్పించండి. మంగళవారం దేవాలయాలను సందర్శిస్తూ ఉండండి. అలాగే ఎరుపు రంగు జెండాను ఎగురువేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.